जातम सागर ललितम श्री विशाख सागर अघुनादान्वितम तम सजीवम साद्वैतम सावधूतम सागर ललित सागर परिजन सहितम कृष्ण चैतन्य देवम श्री श्री राधा कृष्ण पादान सगन ललिता श्री विशाखान्वितांश हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते सप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषा भानुसुते देवी नमामि नमी हरिप्रिये हरि प्रिय वांछकल्पदरुभ्यश्च कृपासिन्धुभ्यश्च कृपासिन्धोभ्यैव च पतितानां पावनेभ्यो पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। वेरी गुड। जय जय श्री श्री कृष्ण 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 चैतन्य चैतन्य प्रभु प्रभु नित्यानंद नित्यानंद श्री श्री अद्वैत अद्वैत गदाधर गदाधर श्रीवासादि श्रीवासादि गौर गौरभक्त भक्त वृंदा वृंदा हरे हरे कृष्ण कृष्णा हरे 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 कृष्णा कृष्ण हरे कृष्णा कृष्णा हरे हरे कृष्ण हरे रामा हरे कृष्ण रामा 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 हरे हरे हरे। हरे। कृष्ण చెప్పండి శివ కృష్ణ గారు, నిన్న నిన్న రాత్రి మనం ట్రైన్ లో ఎక్కడ అయిపోయింది, ఏ టైం కి అయిపోయింది మీకే తెలుసు. అక్కడ నుండి మీరు కంటిన్యూ చేయండి. ఈ రోజు మనం శ్లోకం అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. చిన్న విషయం చెప్పాలంటే మీరు అయిపోయినా కూడా అట్లనే కంటిన్యూ చేశానండి, మీరు ఉన్నారనుకోని. నో ప్రాబ్లం. వెరీ గుడ్ వెరీ గుడ్ మనం ఇక్కడికి వచ్చామండి, మన గీతా మహాత్మ్యం కలిగి వచ్చామండి. 7 శ్లోకాలు. ఓకే, గీతా మహాత్మ్యం చెప్పి మనం చెప్పండి. గీతా మహాత్మ్యం అంటే గీతా మహాత్మ్యంలో ఫస్ట్ శ్లోకం చెప్పేది ఏంటంటే, భగవద్గీతను ఎవరైనా అత్యంత శ్రద్ధతో పఠించినచో భగవంతుని కృపచే అతను ఒక పూర్వ ఫలాలు, అంటే పూర్వం ఎటువంటి పాప ఫలములు చేసినానో దాని నుండి అతను బయటపడడానికి అవకాశం ఉంటాడు, అంతేగాని ఎటువంటి ప్రభావం చూపవు. అంతేగాని పూర్వం చేసిన వాటికి ఉంటది, కానీ మళ్ళీ ఇప్పటి నుండి మనం పాపాలు చేయకూడదు అన్నమాట. అవునండి. ఓకే, సెకండ్ శ్లోకంలో చెప్పాను ఏంటంటే, అంటే సర్వ ధర్మాలు అన్ని చేయించి సమస్త, అంటే అతన్నే దేవు మన శ్రీకృష్ణునే ఎవరైతే స్మరిస్తారో అతనికి సమస్త పాపముల నుండి విముక్తి పొందుతాడు. ఓకే వెరీ గుడ్. థర్డ్ దానిలో చెప్పేదంటే ఏంటంటే, మనం డైలీ ఎట్లయితే ప్రతిరోజు నీటితో స్నానం చేసి మన శరీరం యొక్క మాలిన్యాన్ని ఎలా తొలగించుకుంటామో అలాగే భగవద్గీత అనే యొక్క గంగా జలంలో మనం స్నానం చేసి మన ఒక జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలండి. థర్డ్ శ్లోకంలో చెప్తున్నది ఏంటంటే, మనం అంటే చాలా వైదిక గ్రంథములు ఉన్నాయండి, కానీ ఒక మనం ఈ భగవద్గీత అనేది దేవాదేవునికి పలకబడి వచ్చేత మనం ఒక భగవద్గీతను ఒక భగవద్గీతను పఠించిన సరిపోతుందండి. అంటే చాలా వైదిక గ్రంథాలు ఉన్నాయి, కానీ వాటిని పఠించిన అవసరం లేదు. ఒక భగవద్గీత ఒక భగవద్గీతను ఒక్కటి చదివితే చాలు, అతని దానిలో ఉన్న సారాన్ని తెలుసుకుని సరిపోతుందని చెప్తున్నారండి. ఇంకో దానిలో చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ ఈ భగవద్గీత అనేది మహాభారతంలోని దివ్యామృతం గురించి చెప్పారండి. అంటే స్వయంగా ఆది విష్ణుడు శ్రీకృష్ణ భగవాడు బోధించాడండి. అయితే ఇందులో ఈ భగవద్గీత అనేది శ్రీకృష్ణు యొక్క వదనం నుంచి, అంటే నోరు నుంచి వెలువడిందండి. ఈ గంగానదండి అతని యొక్క చిరకమలం ఉంది, అంటే కాలం నుంచి వెలువడిందండి. అంటే ఈ రెండింటి మధ్యన ఎటువంటి వ్యత్యాసం లేదు, లేకున్నాను కానీ ఒక భగవద్గీతను ఇందులో అతని యొక్క గంగా జలం కంటే భగవద్గీతయే మిక్కిలి ప్రధానమని చెప్పబడిందండి. నిష్ణాలో చెప్తున్నది ఏంటండి, మన ఒక ఈ గీతోపనిషత్తులు అన్నింటినీ కలిపి ఒక గోవు వంటిది అని చెప్పాడండి. అందులో శ్రీకృష్ణ భగవాడు గోవు నుండి క్షీరం పితుకుతూ అర్జునుడు దూడ వంటి వాడు అని చెప్పాడండి. అంటే మనం ఆ యొక్క క్షీరంను తీసుకొని మనం భగవద్గీత అర్థం చేసుకోవాలండి. ఇంకో లాస్ట్ శ్లోకం అండి, ఇందులో మనం ప్రస్తుత కాలంలో ఒకే శాస్త్రము ఉండాలి, ఒకే దేవుడు ఉండాలి, ఒకే ధర్మం కావాలని చాలా మంది కోరుకుంటారండి. ఆ ఒకే శాస్త్రం అనేది భగవద్గీత ఒకటే శాస్త్రం అండి. ఒకే దేవుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవాడు ఒకటే దేవుడు అండి. మనం ఒకే మంత్రం పఠించాలంటే హరే కృష్ణ మంత్రం ఒకటేనండి.
మనం ఇంకోటి తెలుసుకోవాలి, మన కర్మ చేసే కర్మ ఏంటిదంటే మనం ఒక శ్రీకృష్ణ భగవాన్ సేవ చేయడం మన కర్మ అండి, ఇక వేరే కర్మ లేదు. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం ఇప్పుడు ఈ యొక్క భగవద్గీతను చదవడానికి ముందు ఈ యొక్క మీరు ఆ పేజ్ చూసారా, ద డిసిప్లిక్ సక్సెషన్ అని ఉంది, గురు శిష్య పరంపర. అవునండి, ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ అదే ఉంది. దాంట్లో ఒక శ్లోకం ఉంది అనమాట, భగవద్గీతలో 4వ అధ్యాయం 2వ శ్లోకం. ఏవం పరంపరా ప్రాప్తమియం రాజర్షయో విదుః. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః, దాని అర్థం ఏంటంటే మన యొక్క గురు పరంపర నుండి భగవద్గీతను మనం నేర్చుకోవాలని. అవునండి, భగవద్గీత యథాతథము ఈ గురు శిష్య పరంపర ద్వారా గ్రహింపబడింది. సో ఆ పేర్లు చదవండి, ఎవరి దగ్గర నుండి ఎవరు వచ్చారు. గురు పేర్లు కృష్ణుడి నుండి బ్రహ్మ, బ్రహ్మదేవుడికి శ్రీకృష్ణ భగవాన్ నుండి బ్రహ్మదేవుడు అండి, బ్రహ్మదేవునికి, బ్రహ్మదేవుడి నుంచి నారదునికి అండి, నారదమ్మ, నారదమ్మ నుంచి వ్యాస మహర్షికి అండి, వ్యాస మహర్షి నుండి మాధ్వాచార్యులకు వచ్చాడు అండి, అతని నుంచి పద్మనాభుడు తీసుకున్నాడు అండి, అతని నుంచి నృహరి అండి, నృహరి నుంచి మాధవుడు తీసుకున్నాడు అండి, మాధవాచార్య, అతని నుంచి అక్షోభ్యుడు అండి, అక్షోభ్య, అతని నుంచి జయతీర్థుడు అండి, జయతీర్థ, జయతీర్థుడు నుంచి జ్ఞానసింధు అండి, జ్ఞానసింధు, జ్ఞానసింధు నుంచి దయానిధి అండి, దయానిధి, అతని నుండి విద్యానిధి అండి, విద్యానిధి, అతని నుంచి రాజేంద్రుడు అండి, రాజేంద్రుడు, రాజేంద్రుడు నుంచి జయధర్ముడు అండి, జయధర్మ, జయధర్మ నుంచి పురుషోత్తముడు తీసుకున్నాడు, పురుషోత్తమ, అతని నుంచి బ్రాహ్మణ్య తీర్థుడు అండి, బ్రాహ్మణ్య తీర్థ, బ్రాహ్మణ తీర్థం నుంచి వ్యాస తీర్థుడు అండి, వ్యాస తీర్థ, అతని నుంచి లక్ష్మీపతి అండి, లక్ష్మీపతి, లక్ష్మీపతి నుంచి మాధవేంద్రపురి అండి, మాధవేంద్రపురి, అతని నుంచి ఈశ్వరపురి అండి, నిత్యానంద ప్రభు అద్వైతాచార్యులు. మనం చదువుతాం పంచదంత మంత్రంలో, జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తులు, దాంట్లో ఉన్నటువంటి నిత్యానంద అద్వైత. ఓకే ఓకే అండి, అతని నుంచి శ్రీ చైతన్య మహాప్రభు అండి, శ్రీ చైతన్య మహాప్రభులు దేవాది దేవుడు అయినప్పటికీ కూడా అతడు కూడా గురు పరంపరలో వస్తున్నాడా. అవునండి, మళ్ళా శ్రీ చైతన్య మహాప్రభు నుంచి శీల రూప గోస్వామి అండి, స్వరూపుడు సనాతన గోస్వామి, గోస్వామి స్వరూప గోస్వామి సనాతన గోస్వామి, సనాతన గోస్వామి గురించి విన్నాం కదా. అవునండి, సనాతన ధర్మము అని తీసుకుందాం అండి. అదే సనాతన గోస్వామి చైతన్య మహాప్రభు అడుగుతాడు నేనెవరును అని. అవునండి, అవునండి, కరెక్ట్ కరెక్ట్. నెక్స్ట్ అతని నుంచి శ్రీ శ్రీల రఘునాథ దాస గోస్వామి అండి, జీవ గోస్వామి, రఘునాథ గోస్వామి జీవ గోస్వాములు, అతని నుంచి శ్రీల దాస కవిరాజ గోస్వామి అండి, కృష్ణదాస్ కవిరాజ గోస్వామి, అతని నుంచి శ్రీల నరోత్తమ దాస ఠాకూర్, అతని నుంచి శ్రీల విశ్వనాథ చక్రవర్తి అండి, విశ్వనాథ చక్రవర్తి. ఇక మిగతా వాళ్ళ పేర్లు మీరు భగవద్గీతలో చూడండి, భగవద్గీతలో వీళ్ళు ఫోటోలు కనబడతాయి చూడండి, ఓకేనండి, కనబడుతున్నాయా? ఒక్క నిమిషం ఉంటా. ఇవేనండి, అతనికంటే ముందు జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్, అంటే ఇందులో అది ఇదే ఫస్ట్ ఉందండి, ప్రభుపాదులు, తర్వాత చూపండి భక్తివేదాంత స్వామి సరస్వతి, అంతే ఉన్నాయి ఇంకా, ఇవన్నీ మామూలుగా అండి. ఓకే, దాంట్లో ఇవ్వలేదు అనుకుంటా, దీంట్లో ఇచ్చారు. ఓకే ఓకే, చదవండి. ఓకేనండి, నేను చూపిస్తాను కనీసం. ఓకేనండి, విశ్వనాథ చక్రవర్తి నుంచి శ్రీల బలదేవ విద్యా విద్యాభూషణుడు అండి, శ్రీల జగన్నాథ దాస బాబాజీ. ఇక్కడ ఇక్కడ నేను చూపిస్తున్నా, చూస్తున్నారా ఫోటో? ఓకేనండి, జగన్నాథ్ దాస్ బాబాజీ మహారాజ్ పైన ఉన్నది ఇక్కడ, అతని నుంచి శ్రీల భక్తి వినోద ఠాకూరులు అండి, భక్తి వినోద్ ఠాకూర్ చూడండి నేను చూపిస్తున్నాను. ఓకేనండి, వారి నుండి శ్రీల గౌరకిశోర దాస బాబాజీ అండి, ఇతని ఫోటో, గౌరకిశోర దాస్ బాబాజీ మహారాజ్. ఓకేనండి, వారి నుంచి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు అండి, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ నా దగ్గర చూడొచ్చు, మీ దగ్గర కూడా ఉంది ఆ ఫోటో. అవునండి, ఉందండి. తర్వాత ప్రభుపాదులు, తర్వాత ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు అండి, ఇక్కడ కనిపిస్తున్నారుగా మనం చూసాం కదా. అవునండి, మనం డైలీ మనం అంటే మన ఫొటోస్ పూజ కూడా వస్తాయా అండి. అవునవునా,
ఇతడే మన ఫౌండర్ ఆచార్య అనమాట, ఈ యొక్క ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ భావామృత సంఘకి అతడు ఫౌండర్ అనమాట. ఓకేనండి. కృష్ణ గారు, హరే కృష్ణ. ఈ హరే రోజు కృష్ణ. మనము భగవద్గీతలో లైట్ పోయిందా? కరెంట్ పోయిందండి, పవర్ పోయింది ఇప్పుడు. ఓకే, నో ప్రాబ్లం. మనం ఇప్పుడు చదవడానికి ఏదో వీలు అవుతుందా, కనపడుతుందా? ఫ్లాష్ చేస్తున్నాను, ఫ్లాష్ లైట్. ఓకే, భగవద్గీత మొదటి అధ్యాయము, అధ్యాయం పేరు ఏంటి? కురుక్షేత్ర రంగమున సైనిక పరిశీలన అండి. ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమంటారు అంటే, అబ్జర్వింగ్ ద ఆర్మీస్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఆఫ్ కురుక్షేత్ర. ఓకేనండి. మొదటి శ్లోకం నేను చెప్పిన తర్వాత చెప్పండి. ఓకేనండి. కృష్ణ ధృతరాష్ట్రోవాచ. ధర్మక్షేత్ర ఉందండి. నేను చెప్పిన తర్వాత చెప్పండి. ధృతరాష్ట్రోవాచ. ధృతరాష్ట్ర ఉవాచ. ధర్మక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే కురుక్షేత్రే సమవేతః సమవేతః యుత్సవః యుత్సవః మామకః మామకః పాండవాస్ పాండవాస్ సా చ కిమా ఏవా కేమా కిం కిం అకుర్వత అకుర్వత సంజయ. సంజయ ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్ర ఉవాచ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ సమవేతాయుత్సవ మామకః పాండవాశ్చైవ మామగ పాండవచ్చైవ కిమ్మ కూర్వత సంజయ. కిమ్మ కూర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్ర ఉవాచ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ సమవేతాయుత్సవ మామకః పాండవాశ్చైవ మామక పాండవచ్చైవ కిమ కూర్వత సంజయ. కిమ కూర్వత సంజయ. ధృతరాష్ట్ర ఉవాచ. ధృతరాష్ట్ర ఉవాచ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ సమవేతాయుత్సవ మామకః పాండవాశ్చైవ మామక పాండవచ్చైవ కిమ కూర్వత సంజయ. కిమ పూర్వక సంజయ. మీరు చెప్పండి ఒకసారి. ధృతరాష్ట్ర ఉపాచ. ధృతరాష్ట్ర ఉవాచ. ధర్మక్షేత్రే కురుక్షేత్రే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ సమవేతాయుత్సవ మామక పాండవచ్చైవ మామక పాండవాచైవ కిమ కుర్వత సంజయ. కిమ కూర్వత సంజయ. దాని మళ్ళీ చెప్పండి. ఒక్కొక్క శబ్దానికి దాని అర్థం చెప్పండి, నేను దాని తర్వాత నేను రిపీట్ చేస్తాను. ఓకేనండి. ధృతరాష్ట్ర ఉపాచ. ధృతరాష్ట్ర ఉవాచ. ఉపాచ ధృతరాష్ట్రుడు పలికెను. మీరు తెలుగులో చదవండి, నేను ఇంగ్లీష్ లో చదువుతాను. ఓకే అండి. ధర్మక్షేత్రే. ఇప్పుడు మీరు ధృతరాష్ట్ర వాచ దాన్ని తెలుగులో తెలుగులో ఏం చెప్పారు? ధృతరాష్ట్ర చెప్పాడు. ఇంగ్లీష్ లో నేను చదువుతాను. కింగ్ ధృతరాష్ట్ర సేడ్. ఓకేనండి. ధర్మక్షేత్రే ధర్మభూమిలో. ఒక్కొక్కటి. ధర్మక్షేత్రే ఇన్ ద ప్లేస్ ఆఫ్ పిలిగ్రిమేజ్. ఓకేనండి. ధర్మభూమిలో. కురుక్షేత్రే. కురుక్షేత్రే కురుక్షేత్రం అను పేరు గల ప్రదేశంలో. ఇన్ ద ప్లేస్ నేమ్డ్ కురుక్షేత్ర. ఓకేనండి. శివకృష్ణ, దీని ఉద్దేశం ఏంటంటే మీరు ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి.
ఓకేనండి. ప్లేస్ నేముడు కురుక్షేత్ర సమవేత సమకూడిన అసెంబ్డ్ యుత్సవ యుత్సవ యుద్ధం చేయదలచి డిజైరింగ్ టు ఫైట్ మమకః మామకాః నా పక్షము వారు పుత్రులు మై పార్టీ సన్స్ పాండవః పాండవః పాండురాజు పుత్రులు ద సన్స్ ఆఫ్ పాండు చ చ మరియు మరియు అంటే అండ్ ఏవా ఏవా నిశ్చయముగా సర్టెన్లీ సర్టెన్లీ నిశ్చయం అంటే ఇంగ్లీష్ లో సర్టెన్లీ కిమ్ కిమ్ ఏమి ఏమి అంటే వాట్ అకుర్వత అకుర్వత చేసిరి దే డు కృష్ణారా డిడ్ దే డు ఓకే అండి. సంజయ సంజయ ఓ సంజయ ఓ సంజయ దాని ట్రాన్స్లేషన్ మీరు తెలుగులో చదవండి, తర్వాత ఇంగ్లీష్లో చదువుతాను. ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధము చేయదలిచిన వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమకూడిన పిమ్మట ఏమి చేసిది. మీరు ఇంగ్లీష్ లో వినండి జాగ్రత్తగా. ఓకే అండి. ధృతరాష్ట్ర సెడ్ ఓ సంజయ ఆఫ్టర్ మై సన్స్ అండ్ ద సన్స్ ఆఫ్ పాండు అసెంబ్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పిల్గ్రిమేజ్ ఎట్ కురుక్షేత్ర డిజైరింగ్ టు ఫైట్ వాట్ డిడ్ దే డు డు ఓకే అండి. అర్థమవుతుందా? అర్థమైందండి, క్లారిటీగా అర్థమైంది. స్లోలీ స్లోలీ మీరు చెబుతాండి, ఇంగ్లీష్ కూడా మీకు అర్థమవుతుంది, తర్వాత ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకే ఓకేనండి. ఓకే పర్పోర్ట్ తాత్పర్యం భాష్యం తాత్పర్యం ఓకేనండి. భాష్యం అంటే ఇప్పుడు మనం అంటే సింపుల్ సింపుల్ గా తెచ్చుకుందామండి, ఫుల్ స్టాప్ దగ్గర ఆదామండి. ముందు కంప్లీట్ గా చదవండి, తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఒక్కొక్క శబ్దాన్ని మనం చర్చించుకుందాం. ఓకేనండి. కంప్లీట్ అంటే చాలా ఉందండి, మరి చదవమంటారా? చాలా చాలా చదవండి, దాని తర్వాత మనం ఒక్కొక్క శబ్దాన్ని చర్చించుకుందాం. చాలా అంటే నాలుగు పేరాలు ఉన్నాయండి, నాలుగు పేరాలు చదవమంటారా? ఒక్కొక్క ఒక్కొక్క పేరు చదవమంటారా? నాలుగు పేరాలు చదివేసాయండి. ఓకేనండి. భగవద్గీత అనేది విస్తారముగా పఠించబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రం. అది గీతామహాత్యంలో సంగ్రహముగా చెప్పబడను భగవద్ శాస్త్రం. ఎవరైనా భగవద్గీతను కృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకంగా పఠించి ఎట్టి సొంత వాక్యములను చేయకుండా అవగాహన చేసుకోవటకు ప్రయత్నించవాలని అందుబాటులో తెలుపబడను అందులో తెలుపబడను. అర్జునుడు గీతను భగవాను నుండి ప్రత్యక్షముగా శ్రవణం చేసి అందులోని బోధనలను అవగాహన చేసుకునేను. ఆ విధముగా ఎవరైనాను స్పష్టముగా అవగాహన చేసుకోగలరనుటకు భగవద్గీతలను ఉదాహరణ లభించెను. ఎవరైనాను ఆ గురు శిష్య పరంపరలో ఎట్టి సొంత కల్పిత వాక్యాలకు తావివ్వకుండా భగవద్గీతను యథార్థముగా అవగాహన చేసుకోగలిగేలా అదృష్టవంతులైనచో వారు సమస్త వైదిక విజ్ఞానమును ప్రపంచంలోని సమస్త శాస్త్రములను అధిగమించిన వారవుదురు. ఇతర శాస్త్ర గ్రంథములలోని విషయములే కాకుండా మరింకెక్కడనో కనిపించని విషయములు కూడా భగవద్గీతలో కలవని పాఠకుడు ఎరగవలను. అదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడిచే స్వయముగా తెలుపబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ భగవద్విజ్ఞాన శాస్త్రముగా విరాజిల్లుతుండెను. మహాభారతంలో వర్ణించబడిన ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయంలో ఈ సర్వోత్కృష్ట తత్వశాస్త్రముకు మూల సిద్ధాంతములయ్యను. అనాదిగా వేదకాలం నుండి పవిత్ర తీర్థస్థలముగా ప్రసిద్ధి చెందిన కురుక్షేత్ర రణరంగంలో ఈ తత్వశాస్త్రము ప్రభవించినట్లుగా తెలియను. భగవానుడు ఈ లోకంలో స్వయంగా అవతరించినప్పుడు మానవుల మార్గదర్శనము కొరకు ఈ భగవద్గీత బోధించను. కురుక్షేత్ర రణరంగంలో దేవాదిదేవుడు అర్జునుడి పక్షమున వహించెను కనుక ధర్మక్షేత్ర వైదిక యజ్ఞ కార్యములు నిర్వహించబడిన ప్రదేశం అను పదము ప్రాధాన్యతను సంతరించుకొనెను. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల అంతిమ విజయవకాశ విషయమున
సంశయమును కనబరచెను. అతడు అట్టి సంశయస్థితిలో వారేమి చేసిరి అని తన కార్యదర్శి అయిన సంజయుని ప్రశ్నించెను. అతడు తన పుత్రులు మరియు తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధము చేయవలనని దృఢ నిశ్చయంతో కురుక్షేత్ర రణంగంలో సమకూడిరని కూడా ఎరుగురు. ఏమైనను అతడు అట్లు ప్రశ్నించిన విశేషము జ్ఞాతులైన సోదరుల నడుమ అతడు సంధిని ఆశించలేదు. అంతేకాకుండా అతడు రణరంగంలో తన పుత్రుల విధి ఎలా ఉండునో నిశ్చయముగా ఎరుగదలిచెను. వైదిక సాహిత్య గ్రంథములలో స్వర్గలోకవాసులకు కూడా పూజనీయ స్థానముగా పేర్కొనబడిన కురుక్షేత్రంలో యుద్ధము ఏర్పరచబడెను. కనుక యుద్ధంపై ఆ పవిత్ర స్థల ప్రభావం ఎలా ఉండునోననో అని అతడు ఎంతగానో భయపడసాగాను. అర్జునుడు మరియు ఇతర పాండుసుతులు స్వభావరీత్యా ధర్మాత్ములవుట చేత ఆ క్షేత్రము వారి పట్ల అనుకూల ప్రభావం చూపునని కూడా అతడు చక్కగా ఎరుగును. సంజయుడు వ్యాసుదేవుని శిష్యుడు. అతడు ధృతరాష్ట్రుని మందిరంలో ఉన్నప్పటికీ వ్యాసుని అనుగ్రహంతో కురుక్షేత్ర రణరంగమును దర్శించగలిగాను. కనుకనే ధృతరాష్ట్రుడు యుద్ధరంగ స్థితిని గురించి పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే కుటుంబంలోకి చెందినవారు. కానీ ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావము స్పష్టంగా బయటకు వెళ్ళడవును. అతడు ఉద్దేశపూర్వకంగా తన పుత్రులను మాత్రమే కురువంశీయులుగా పేర్కొనుచు పాండు సంతానమును కుటుంబ వారసత్వం నుండి వేరుపరచెను. ఈ విధముగా సోదరుని పుత్రులైన పాండవుల తోడి తమ సంబంధ విషయంలో ధృతరాష్ట్రునికి గల భిన్న వైఖరిని ఎవరైనా గ్రహించవచ్చును. పంట పొలముల నుండి అవసరం లేని కలుపు మొక్కలు పారివేయబడినట్లుగా ధర్మపిత అయిన శ్రీకృష్ణ భగవాన్ని ప్రత్యక్షంగా నిలిచి ఉండటం చేత ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్ర పుత్రులు నిర్మూలించబడుదురని యుధిష్ఠిరుని అధ్యక్షతన పరమ ధార్మికులైన పాండవులు భగవాను చేత ప్రతిష్ఠింపబడుదురని ఆ విధముగా ఆరంభం నుండి చెప్పుకోబడిన ఇదే చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యతతో ధర్మక్షేత్రే మరియు కురుక్షేత్రే అను పదములకు గల విశేషార్థము. కృష్ణ గారు, హరే కృష్ణ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో ప్రతిరోజు మనం ఒక శ్లోకాన్ని ఇలా పూర్తిగా చదువుకుందాం, దాని తర్వాత మనం చర్చ ఎంతవరకు కొనసాగిద్దాం. ఓకేనండి, మళ్ళీ మొదటికి రండి, మొదటి నుండి ఒక్కొక్క పోలీస్ స్టాప్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు చదవండి. ఓకే కృష్ణ గారు, భగవద్గీత అనేది విస్తారంగా పఠించబడు ఆస్తిక విజ్ఞాన శాస్త్రం అండి. ఆస్తిక అంటే ఇంగ్లీష్ లో ఏమంటారంటే థీస్టిక్. థీస్టిక్ సమాజంలో ఇద్దరు కనబడతారు అంటారు, ఆస్తికులు నాస్తికులు. ఓకేనండి. ఆస్తికులు అంటే ఎవరు, నాస్తికులు అంటే ఎవరు? దేవుని నమ్మని వారు. ఎవరు దేవుని నమ్మని వాళ్ళు, ఎవరు దేవుని నమ్మని వాళ్ళు? నాస్తికులు అంటే దేవుని నమ్మని వాళ్ళు, ఆస్తికులు అంటే దేవుని నమ్మేవారు. థీస్టిక్, థీస్టిక్ అంటే దేవుని నమ్మిన వారు, అథీస్టిక్ దేవుని నమ్మని వారు. థీస్టిక్ అండ్ అథీస్టిక్. ఓకేనండి. భగవద్గీత ఈజ్ వైడ్లీ రెడ్ థీస్టిక్ సైన్స్ సమ్మరైజ్డ్ ఇన్ భగవద్గీత మహాత్మ గ్లోరిఫికేషన్ ఆఫ్ గీత. అంటే ఈ యొక్క భగవద్గీతని ప్రపంచ వ్యాప్తంగా చదువుతున్నటువంటి ఆస్తికమైనటువంటి ఒక సైన్స్ ఏమన్నారు, శాస్త్రం. అవునండి, విజ్ఞాన శాస్త్రం. విజ్ఞాన శాస్త్రం, దాని యొక్క సమ్మరైజ్డ్ అంటే ఏమిచ్చారు తెలుగులో, విస్తారంగా పఠించబడు గీత మహాత్మ గ్లోరిఫికేషన్ ఆఫ్ గీత. ఓకే అండి, అంటే మనం ఇదివరకు గీత మహాత్మంలో ఉన్న శ్లోకాలను చదివాం కదా, మనము ఇంతకుముందు చర్చించుకున్నారు, మీరు చెప్పారు కదా, అంటే భగవద్గీతను చదవడం వల్ల మన పాలండి పాలు ఇలాంటివి అవన్నీ గీత మహాత్మంలో ఉన్నటువంటి ఒక విస్తారంగా చర్చించారనమాట గీత యొక్క గొప్పతనాన్ని. ఓకేనండి, అంటే మనకు సమాజంలో కొంతమంది నమ్మిన వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు, కానీ భగవద్గీత అనేది చాలా విస్తారంగా వివరించబడింది కదా గీత మహాత్యంలో. ఓకేనండి, గొప్పతనాన్ని మనం తెలుసుకుండాలి. గొప్పతనం మనకి ఈ యొక్క గీత మహాత్యం 7 శ్లోకాలు ఉన్నాయి, చాలా దాంట్లో చాలా శ్లోకాలు ఉంటాయి అనమాట గీత మహాత్యానికి. ఓకే కృష్ణ గారు, నెక్స్ట్ నెక్స్ట్ లైన్ దీంట్ ఏమైనా అంటే మీకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే అడగండి. ఓకేనండి, లేదంటే మనం ముందుకు వెళ్ళిపోతాం.
ఇది గీతా మహాత్యంలో సంగ్రహంగా చెప్పబడేను. ఎవరైనాను భగవద్గీతను కృష్ణ భక్తుని సహాయంతో పరిశీలనాత్మకంగా పఠించి ఎట్టి సొంత వాక్యములను చేయకుండా అవగాహన చేసుకోవడం ప్రయత్నించవాలని అందులో తెలుపబడింది. మళ్ళీ ఒక వాడు దేర్ ఇస్ సేస్ దాట్ దీంట్లో ఏం చెప్పబడింది? ఎవరైనాను భగవద్గీతను కృష్ణ భక్తుని సహాయంతో సో వన్ షుడ్ రీడ్ దిస్ భగవద్గీత విత్ ద హెల్ప్ ఆఫ్ శ్రీ కృష్ణస్ డివోటీ, ఓకేనండి. హెల్ప్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ ఎ డివోటీ ఆఫ్ కృష్ణ. అంటే భగవద్గీతను ఎలా ఎవరు ఎవరితో చదవాలి? కృష్ణ భక్తుని సహాయంతో అండి. అంటే సహాయం ఎవరు ఒక భక్తుల యొక్క సహాయంతోనే భగవద్గీతను చదవాలి. ఎలా చదవాలి? పరిశీలనాత్మకంగా పఠించి పరిశీలాత్మకంగా చదవాలన్నమాట. ఏదో న్యూస్ పేపర్ లాగా చదివితే అర్థం కాదు. అవునండి. న్యూస్ పేపర్లు ఏం చేస్తారు? న్యూస్ పేపర్ చదివి పడేస్తారు. అలా కాదన్నమాట. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే స్క్రూటినైజింగ్లీ, స్క్రూటినైజింగ్లీ పరిశీలాత్మకంగా. అంటే మీకు పోలీసులకి ఏమైనా కేసు వచ్చింది అనుకోండి, అవునండి. పరిశీలాత్మకంగా చేస్తారా చూసి చూడండి వచ్చి చేస్తారా? పరిశీలనార్థంగా ఇస్తామండి. అంటే స్క్రూటినైజింగ్లీ మనం చదవాలి భగవద్గీతని. ఓకేనండి. మీరు అండర్లైన్ చేసుకోండి, నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. కండిషన్స్ ఏంటి? ఎవరైతే భగవద్గీతను చదవాలనుకుంటున్నారో ఓకేనండి. వాళ్ళు భగవద్గీతని ఒక కృష్ణ భక్తుడి యొక్క సహాయంతో చదవాలి. అవునండి. అంతేకాకుండా దాన్ని స్క్రూటినైజింగ్లీ పరిశీలనాత్మకంగా చదవాలి. అంతేగాని ఇలా అయిపోయింది ఒక శ్లోకం, రేపు అయిపోయింది మొత్తం శ్లోకం, భగవద్గీత మొత్తం అయిపోయిందని ముచ్చట ఉండదు అనమాట. అవునండి. ఎంత పరిశీలనాత్మకంగా చదువుతున్నాం అనేది ముఖ్యం. ఓకేనండి. అంతేకాని వితౌట్ పర్సనల్ మోటివేషన్ ఇంటర్ప్రిటేషన్, అంటే మనము దాన్ని ఏం రాశారు ఇంకా, వితౌట్ పర్సనల్ మోటివేటెడ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ కి తెలుగులో అంటే ఎట్టి సొంత వాక్యాలను చేయకుండా అవగాహన చేసుకోవటకు ప్రయత్నించేవారని. అంటే సొంతంగా ఎటువంటి మాటలు మనం దీంట్లో కల్పించిన అవసరం లేదు. అవునండి. మీరు కల్పించిన అవసరం లేదు, నేను కల్పించిన అవసరం లేదు, ఇంకెవరో కల్పించిన అవసరం లేదన్నమాట. అవునండి. అంటే చదవండి నెక్స్ట్. అర్జునుడు గీతను భగవాను నుండి ప్రత్యక్షంగా శ్రవణం చేసి అందులోని బోధనను అవగాహన చేసుకునేను. ఉదాహరణకి ద ఎగ్జాంపుల్, మనం భగవద్గీతని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అవునండి. మీరు మీరు చెప్పండి, తర్వాత నేను చెప్తాను మీకు. మీరు చెప్పిన తక్కువ ఉంటే చెప్పండి. ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అండి. ఈ మీరు చదివిన లైన్ ఎక్స్ప్లెనేషన్ మీరు చెప్పండి, దాంట్లో నేను తగ్గితే నేను చెప్తాను, యాడ్ చేస్తాను. అంటే ఇప్పుడు ముందు ముందు చెప్పారు కానీ, అంటే ఎటువంటి సొంత వాక్యం చేయకుండా ఆహ్వానం చేసుకోమని చెప్పారు కానీ, అది అయిపోయింది, దాన్ని అంటే అర్థం చేసుకున్నాం ఇప్పుడు. ఆ ఎగ్జాంపుల్ ఉన్నాయి మనకు. అర్జున్ అందరి వాడే గీతను భగవాను నుండి ప్రత్యక్షంగా స్వీకరించి శివరం చేసి అవగాహన చేసుకున్నాడు అండి. అంటే ఎటువంటి సొంత వాక్యాలు లేకుండా. అంటే అర్జునుడు భగవద్గీత కృష్ణుడి నుండి ఏ విధంగా విన్నాడో ప్రత్యక్షంగా విన్నాడు అండి. అదే విధంగా మనం కూడా కృష్ణుడి నుండి డైరెక్ట్ గా వినాలి. అవునండి. ఈ విధంగా ఎవరైనా స్పష్టంగా అవగాహన చేసుకోగలటకు భగవద్గీతలో ఎగ్జాంపుల్ అండి. అంటే మనం చెప్పాం కదా భగవద్గీతను ఎవరి దగ్గర నుండి ఉండాలి, కృష్ణుడి దగ్గర నుండి అయినా వినాలి, అంటే కృష్ణు యొక్క భక్తుడి నుండి అయినా వినాలి. అవునండి. మరి కృష్ణ భక్తుడు అని ఎలా తెలుస్తుంది? అంటే ఈ యొక్క గురు పరంపర నుండి వచ్చిన వాళ్ళ కృష్ణ భక్తుడు. ఓకేనండి. ఎవరో రోడ్డు పైన వాడని కృష్ణ భక్తుడు అంటే మనకు నమ్మకూడదు అనమాట. ఓకేనండి. అంటే ఉదాహరణ, ఏ విధంగా అయితే అర్జునుడు అర్థం చేసుకున్నాడో భగవద్గీతను మనం కూడా అదే విధంగా అర్థం చేసుకోవాలి. అంటే డైరెక్ట్ కృష్ణుడి నుండే వినాలన్నమాట. కృష్ణుడు ఏది చెప్తాది అనమాట, వేరే వాళ్ళు ఎవరు చెప్పింది కూడా, కృష్ణుడు ఒకటి చెప్తే ఇంకోరు చెప్తా, అలా ఉండకూడదు. అవునండి. కృష్ణుడు ఏం చెప్పింది అది, ఇప్పుడు కృష్ణుడు ఒక విషయం చెప్పాడు అనుకోండి మనకి, ఓకేనండి. ఆ విషయం నేను చెప్పినా ఇంకోరు చెప్పినా కూడా కృష్ణుడు చెప్పిన విషయాన్ని చెప్పాలన్నమాట. గురు పరంపరలో ఉన్నటువంటి గురువు ఏం చేస్తాడంటే కృష్ణుడు చెప్పింది చెప్తాడు అనమాట, దాంట్లో ఇంకేం కల్పించడు. ఓకేనండి. కొంతమంది కృష్ణుడు అలా చెప్పలేదు ఇలా చెప్పాడు, కృష్ణుడు ఇలా చెప్పాడు అలా చెప్పాడు అంటే అబద్ధాలు అనమాట. ఓకేనండి. వాళ్ళని చాలా మంది మోసం చేస్తారు అనమాట. మోసం అంటే వాళ్ళు మోసమే, వాళ్ళు మోసపోయి ఇంకొకరికి మోసం చేస్తారన్న వాళ్ళకి తెలియదు. అవునండి. అని కేవలం ఈ యొక్క గురు పరంపరలో వస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ భగవద్గీతను సరైన అర్థం చేసుకొని అర్థం చేయించగలుగుతారు. ఓకేనండి.
ఎవరైనను ఆ గురు శిష్య పరంపరలో ఎట్టి సొంత కల్పిత వాక్యాలకు తావివ్వకుండా భగవద్గీతను యథార్థముగా ఆవాహన చేసుకోగలిగేలా అదృష్టవంతులైనచో వారు సమస్త వైదిక విజ్ఞానములను ప్రపంచంలోని సమస్త శాస్త్రములను అధిగమించిన వారగుదురు. హరే కృష్ణ. ఎక్స్ప్లెయిన్ చేయండి, దాంట్లో ఏం చెప్తారు? అదే చెప్తున్నా అంటే, గురు శిష్య పరంపర ద్వారా అందరు చెప్పిన విధంగానే, అంటే ఎటువంటి సొంత వాక్యాలు వాడకుండా భగవద్గీతను అయితే ఎవరైతే ఆవాహన చేసుకుంటారో వారు వైదిక విజ్ఞానం మరియు ప్రపంచ శాస్త్రములను అంతకు మించిన, ఒక అంటే వాళ్ళు అధిగమించిన వారు అవుతున్నారు. ఈ యొక్క విషయం చెప్పండి, భగవద్గీత మనం చదవాలన్నా వినాలన్నా మనం గురు శిష్యం పరంపరలో రావాలి, ఇది కండిషన్. అవునండి, కండిషన్. ఎవరు రీసెర్చ్ చేసి భగవద్గీత రాయలేరు, ఎవరు రాసిన భగవద్గీతను చదవకూడదు అనమాట. మనం ఏదైనా ఏది చదివినా, ఏది తీసుకున్నా, ఏది విన్నా కూడా గురు పరంపర నుండి మాత్రమే వినాలి. ఓకేనండి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనండి. దాని తర్వాత అంటే ఎటువంటి సొంత వాక్యాలకు తావివ్వకుండా సొంత వైఖ్యాలు అంటే ఏంటి, కొంతమంది సొంత వైఖ్యాలు ఇలా చెప్తారు అనమాట, దేవుడు అంటే పరమాత్మ, దేవుడు అంటే జ్యోతి, దేవుడు అంటే అది, దేవుడు అంటే ఇది, మనం ఇది అవుతాం అది అవుతాం, మనం ఆత్మలో మనం జ్యోతిలో మనకు అది, ఇవన్నీ కల్పితాలు చేయకూడదు అనమాట. ఓకేనండి, ఎటువంటి కల్పితాలు అనే ఆలోచన ఉండదు అనమాట, అది యథాతథంగా ఉండాలి. భగవద్గీతను యథార్థముగా అవగాహన చేసుకోగలిగే అదృష్టవంతులైనచో వారు సమస్త వైదిక విజ్ఞానమును మరియు ప్రపంచంలోని సమస్త శాస్త్రములను అధిగమించిన వారవుదురు. ఎవరైతే ఈ భగవద్గీతను ఆ విధంగా తెలుసుకుంటారో వాళ్ళకి పూర్తిగా 4 వేదాల యొక్క సారము, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శాస్త్రాలు అన్నిటి కూడా తెలుసుకోగలుగుతారు అనమాట. అవునండి, ఇతర శాస్త్ర గ్రంథములలోని విషయములే కాకుండా మరింకెక్కడను కనిపించిన విషయంలో కూడా భగవద్గీతలో కలవని పాఠకుడు ఎరగగలుగును. అంటే పాఠకులు అంటే మనం చదివే వాళ్ళమైనా వినే వాళ్ళమైనా మనం ఏం తెలుసుకోవాలి, భగవద్గీతలో ఏం విషయాలు ఉన్నాయంటే అన్ని వేదాల్లో ఉన్నటువంటి అన్ని విషయాలతో కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని విషయాలు దీంట్లో ఉన్నాయన్నమాట. ఓకేనండి, అంటే దీంట్లో ప్రతి ఒక్క విషయం మనకు కనిపిస్తుంది, అంతేగాని వేరే దగ్గరికి వెళ్ళి వేరే చదివి మనం తెలుసుకునే అవసరం లేదు అనమాట, ప్రతి ఒక్క విషయం దీంట్లో ఉంది. ఓకేనండి. అదే గీత యొక్క విశిష్టమైన ప్రామాణికత, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడిచే స్వయంగా తెలుపబడినందున ఈ భగవద్గీత సంపూర్ణ భగవద్ విజ్ఞాన శాస్త్రముగా విరాజిల్లుతుండెను. ఎక్స్ప్లనేషన్ ఇది స్వయంగా కృష్ణ భగవానుడిచే తెలుపబడినందున ఈ భగవద్గీత అనేది సంపూర్ణ భగవద్ విజ్ఞానంగా విరజిల్లుతుంది శాస్త్రంలో. ఇది కృష్ణుడు చెప్పింది కాబట్టి ఇది పర్ఫెక్ట్. ఓకేనండి, కృష్ణుడు చెప్పింది కాబట్టి ఇది స్టాండర్డ్. ఓకేనండి, కృష్ణుడు చెప్పింది కాబట్టి దాని అతను చెప్పింది వేదవాకు, అదే చెప్పింది కరెక్ట్, అదే చెప్పింది అంత అనమాట. ఇక దానికి ఇంకోరు వేరు చెప్పిన అవసరం లేదు, వేరే దగ్గర వినని అవసరం లేదు. ఇక ఓకేనండి. ఎందుకంటే ఎందుకు మహాభారతం ఎందుకు కృష్ణ గారు ఎందుకు అంటే ఎందుకు మరి భగవంతుడు చెప్పింది చెప్పాలంటే, అంటే కేవలం కృష్ణుడు మాత్రమే దేవాది దేవుడు. అవునండి, దేవాది దేవుడు అంటే ఇంగ్లీష్ లో ఏమంటారంటే సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, సుప్రీం పర్సనాలిటీ. ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్, ఓకే అండి. దేవాది దేవుడు, అతన్ని మించిన దేవుడు లేడు, అతనికి సమానమైన వాళ్ళు లేరు, అతన్ని మించిన వాళ్ళు లేరు, అందరి కృష్ణుడే దేవాది దేవుడు, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఓకేనండి, ఇప్పుడు అంటారు మనకు హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నిటికంటే పెద్ద కోర్టు సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇంకెవరు ఏం చేయలేరుగా. అవునండి, అంటే కృష్ణుడిది అంటే సుప్రీంకోర్టు కంటే పెద్దది అనమాట, అతను చెప్పిందే కరెక్ట్, అతను చెప్పింది పర్ఫెక్ట్. ఓకే అండి. మహాభారతంలో వర్ణించబడిన ధృతరాష్ట్ర సంజయుల సంవాద విషయంలో ఈ సర్వోత్కృష్ట తత్వశాస్త్రంకు మూల సిద్ధాంతములు అయ్యను. డిస్కషన్ చెప్పండి కృష్ణ గారు, మీరే మీరు డిస్కషన్ చేయండి, దీంట్లో ఏం రాశారు? ఈ మహాభారతంలో వర్ణించబడిన అంటే ధృతరాష్ట్రుని సంజయుల మధ్య సంవాద విషయంలో గురించి
తత్వశాస్త్రం ఒక బుక్. సంవాదం అంటే డిస్కషన్, డిస్కషన్ డిస్కషన్ ఎవరి అవునండి, మధ్యలో డిస్కషన్ జరుగుతుంది? ధృతరాష్ట్రుని ధృతరాష్ట్రుడు కొన్న సంజయుడి మధ్యలో, సంజయులు. అవునండి, ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి యొక్క చర్చ, యొక్క డిస్కషన్ అనేది మహాభారతం, మహాభారతంలో నుండి తీసుకున్నది అనమాట. ఓకేనండి. అంటే మనం ఇప్పుడు చదువుతున్న భగవద్గీత అనేది దేంట్లో నుండి తీసుకోబడ్డది? మహాభారతం నుండి. మహాభారతం అండి. మహాభారతంలో సంజయుడు ధృతరాష్ట్రుడి మధ్యనటువంటి జరిగినటువంటి సంభాషణనే మనం తీసుకున్నటువంటి గొప్ప సిద్ధాంతం, గ్రేట్ ఫిలాసఫీ, సర్వోత్కృష్ట తత్వశాస్త్రంలో మూల సిద్ధాంతం. ఓకేనండి, సర్వోత్కృష్ట తత్వశాస్త్రం అంటే గ్రేట్ ఫిలాసఫీ. ఓకేనండి. అనాదిగా వేదకాలం నుండి పవిత్ర తీర్థస్థలముగా ప్రసిద్ధి చెందిన కురుక్షేత్ర రంగంలో ఈ తత్వశాస్త్రము ప్రభవించినట్లుగా తెలియను. డిస్కషన్ అంటే మహాభారతం అనే యుద్ధం అనేది ఇక్కడ మన కురుక్షేత్ర రంగంలో జరిగింది కదండి. కురుక్షేత్రం ఎక్కడ ఉంది ఇప్పుడు? కృష్ణగారు, కురుక్షేత్రం ఎక్కడ ఉంది? కురుక్షేత్రం తెలియదండి. హర్యానా డిస్ట్రిక్ట్. ఓకేనండి. ఎప్పుడైనా వెళ్ళారా లేదండి, అక్కడ? మన రాధాకృష్ణుల గుడి కూడా ఉందన్నమాట కురుక్షేత్రలో, ఓకేనండి. ఇస్కాన్ టెంపుల్ వరంగల్ లో ఉన్నట్టు అక్కడ కూడా టెంపుల్ ఉంది. హర్యానాలో ఉందా అండి? హర్యానాలో కాదు, కురుక్షేత్రంలో. కాదండి, హర్యానాలో కురుక్షేత్రం ఉందా అండి? హర్యానా డిస్ట్రిక్ట్ లో కురుక్షేత్రం అనే ప్లేస్ లో. అంటే ప్లేస్ పేరే కురుక్షేత్రం అండి, మళ్ళీ వేరే ప్లేస్ లో ఉంది. ఇప్పటి కూడా ఉంది అన్నమాట ఆ కురుక్షేత్రం, ఆ యుద్ధం జరిగిన ప్లేస్. ఓకేనండి. ఆ కృష్ణుడు అర్జునుడికి మధ్యలో ఈ జరిగినటువంటి భగవద్గీత సంవాదం ఉంది కదా, ఆ ప్లేస్ ఇంకా ఉంది, చూడొచ్చు మనం ఎప్పుడైనా వెళ్ళి. ఓకేనండి. అంటే కల్పితాలు కాదనమాట, ఇవన్నీ ఒరిజినల్. ఆ కృష్ణుడు అనుగ్రహిస్తే చూడవచ్చు అండి. దాంట్లో ఏముంది మనకి? మేము కొన్నిసార్లు యాత్రలు తీసుకెళ్తా ఉంటాయి. యాత్రలు అంటే ఇప్పుడు నేను వెళ్ళాను కదా మొన్న సింహాచలం, ఆంధ్రలో అవునండి, రాజమండ్రి, విజయనగరం, ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడి యొక్క లీలా స్థలాలు అనమాట. నరసింహస్వామి అవతరించిన ప్లేసు, సింహాచలం, మంగళగిరి, ఓకే అండి. అన్ని యాత్రలే. నేను మొన్న వెళ్ళింది యాత్రల కోసం. ఒక్కరే వెళ్ళారా అండి? లేదు, మాతో పాటు కొంతమంది భక్తులు ఉంటారనమాట. ఇట్లా తీసుకెళ్తారా అండి? తీసుకెళ్తా ఉంటాం. మనకు వెకేషన్ లో ఉన్నప్పుడు, హాలిడేస్ ఉన్నప్పుడు వాళ్ళు అలా చూసి ఆ ప్రదేశం గురించి విని అక్కడ అక్కడ ఉన్నటువంటి భక్తులను కలిసి ప్రసాదం తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. ఓకేనండి. మీరు కూడా హాలిడేస్ ఉన్నప్పుడు అటువంటి ప్లేస్ లోకి వెళ్ళొచ్చు. మీ దగ్గర భద్రాచలం, యాదగిరి గుట్ట, అవునండి, శ్రీశైలం, ఇటువంటి క్షేత్రాలు మనం విజిట్ చేసి అక్కడ దానికి సంబంధించిన స్థల పురాణాన్ని మనం నేర్చుకోవచ్చు అనమాట. భద్రాచలం తిరుపతికి వెళ్తాం, కానీ మనం వెళ్ళడం రావడం అంతే అండి. కానీ అక్కడికి వెళ్ళి భక్తులతో వెళితే భక్తులు వాళ్ళు వివరిస్తారు అనమాట అక్కడ ఏం జరిగింది, దాని యొక్క స్థలం యొక్క ప్రాధాన్యత ఏంటి, అక్కడ కథ ఏంటి, అవన్నీ వినడం వల్ల మనకు చాలా ఆనందం ఉందన్నమాట. అవునండి, మనం జస్ట్ ఫ్యామిలీతో వెళ్తాం వస్తాం అంతే. కరెక్ట్ కరెక్ట్. అంటే ఇక్కడ ఏమి చేయాలంటే, ఈ లైన్ లో ఈ యొక్క కురుక్షేత్రం అనే రణరంగంలో ఇటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు కృష్ణుడు అర్జునుల మధ్య జరిగినటువంటి సంభాషణ అనేది చదవండి. భగవానుడు ఈ లోకంలో స్వయంగా అవతరించినప్పుడు మానవుల మార్గదర్శనం కొరకై భగవద్గీత బోధించబడింది. అంటే ఈ కురుక్షేత్ర రణరంగంలో ఈ యొక్క కృష్ణుడు అర్జునుడు మధ్య జరిగిన సంవాదం ఇది ధృతరాష్ట్రుడు సంజయుడు నేర్చుకున్న మహాభారతంలో ఉన్నటువంటి గ్రంథంలో ఉంది. ఇది ఎందుకోసం ఇచ్చాడు? కృష్ణుడు ఎప్పుడు ఇచ్చాడు? అతను వ్యక్తిగతంగా ఇక్కడ ఉన్నప్పుడు అనమాట. అవునండి, స్వయంగా అవతరించినప్పుడు మానవుల మార్గదర్శనం కోసం భగవద్గీతను బోధించండి. ఎన్ని సంవత్సరాల కింద అవతరించాడు అతను? 5 సంవత్సరాల కింద. 5000 సంవత్సరాలు, ఐదు వేల సంవత్సరాలు అండి. సారీ సార్, 5000 సంవత్సరాల కింద కృష్ణుడు వృందావనంలో జన్మించి అతడు లీలాలన్నీ చేసిన తర్వాత యుద్ధానికి అక్కడికి వెళ్ళి ఇవన్నీ జరిగినాయి అనమాట. అవునండి, మనకు 50 సంవత్సరాల కింద మహాత్మా గాంధీ వాళ్ళు ఏదో ఉన్నారో అవునండి. అదే విధంగా హిస్టరీ ఇది అందరు చూసారు అన్నమాట, కృష్ణ చాలా మంది చూసారు. ఓకేనండి. కృష్ణుడితో మాట్లాడాలి, కృష్ణుడితో ఆడుకున్నారు, అతడు దేవాది దేవుడు, ఓకేనండి. మన అందరికి తండ్రి, అతడు మనందరికి ప్రపంచాన్ని సృష్టించింది, అతని అన్ని చూసుకునే అందరు అతని ఆధీనంలో ఉంటారు, అతడే దేవాది దేవుడు. 5000 సంవత్సరాల క్రింద అవతరించి భూలోకం పైకి వచ్చి ఇటువంటి లీలలు చేసి సమాజం కోసం, ఈ భగవద్గీతని మనందరికి, ప్రజలందరికీ
కూడా ఇది మనం బోధించాడనమాట మన ఈ లోకంలో. అవునండి ఇప్పుడు కూడా ఉన్నాడు కృష్ణుడు. అవునండి మనలో ఉన్నాడు. లేదు లేదు, కృష్ణుడు మనలాగా వ్యక్తి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? సార్ మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? నేను ఇక్కడ భూపాల్పల్లి లో ఉన్నాను అండి. నేను ఎక్కడున్నాను? మీరు ముంబైలో ఉన్నారు. నేను మొన్న ఎక్కడున్నాను? మొన్న విశాఖపట్నం, వైజాగ్. ఇప్పుడు ఎక్కడున్నాను? ముంబైలో. నేను ప్లేస్ మారినాను, కానీ నేను 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 ఉన్నాను. మీరున్నారు. అదే విధంగా కృష్ణుడు అనేవాడు ఇదివరకు బృందావనంలో అక్కడ నుండి కురుక్షేత్రంలో ఉండేవాడు. ఇప్పుడు తర్వాత వేరే బృందావనంలో ఉంటాడు, గోలోక బృందావనంలో. ఓకే అండి. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడా లేడా? ఉన్నాడండి. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? ఆకాశంలో, సూర్యలోకం. ఆకాశంలో ఉన్నాడండి, సూర్యలోకంలో ఉంటాడు. కనిపించట్లేదు ఇప్పుడు సూర్యుడు. అంటే ఇప్పుడు, అంటే ఇప్పుడు చంద్రునితో ఇప్పుడు కష్టపడినా కానీ మళ్ళీ రేపు వస్తాడు. అంటే సూర్యుడు, కొంతమంది ఇప్పుడు సూర్యుడు లేడంటే ఏం చెప్తారు మరి వారిని? అంటే సూర్యోదయం కాలేదండి, సూర్యాస్తమం అయిపోయింది కానీ సూర్యుడు లేకపోవడం లేదు. అంటే అదే విధంగా కృష్ణుడు కూడా ప్రతి రోజు ఒక బ్రహ్మ బ్రహ్మలో ఒక ప్రతి రోజు బ్రహ్మకు ప్రతి రోజు అవతరిస్తాడు అన్నమాట. ఓకే అండి. అంటే బ్రహ్మకు ఒక రోజు అంటే అది కొన్ని లక్షల సంవత్సరాలు మనకు, అబ్బో కొన్ని కోట్ల సంవత్సరాలు మనకు అనిపిస్తుంది. కానీ బ్రహ్మజు ఒక రోజు ప్రతిరోజు బ్రహ్మకు బ్రహ్మ జీవితంలో ప్రతిరోజు కృష్ణుడు అంటే సూర్యుడు అస్తమించి ఉదయించినట్టే కృష్ణుడు కూడా అవతరించి అతడు కూడా అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఓకేనండి. అవును అమెరికా వాళ్ళకు కనిపిస్తున్నాడు ఇప్పుడు, అవునవును మనకు కనిపించలేదు. అంత మాత్రం లేదని కాదు, సూర్యుడు ఉన్నాడు అవునండి. మనకంటే కనిపించట్లేదు. అదే విధంగా కృష్ణుడు ఉన్నాడు ఇప్పుడు మనకు కనిపించట్లేదు. ఓకే అండి. అతడు మనలాగా వ్యక్తి కూడా. అవునండి. కాకపోతే అతనికి భౌతికంగా అంటే అండి ఏవి అంటే ఆధ్యాత్మిక శరీరం, అతని యొక్క సత్ చిత్ ఆనంద విగ్రహ ఆనంద. అవునండి. నెక్స్ట్, కురుక్షేత్ర రణరంగంలో దేవాదిదేవుడు అర్జునుని పక్షమును వహించెను కనుక ధర్మక్షేత్ర అంటే వైదిక యజ్ఞ కార్యంలో నిర్వహించబడిన ప్రదేశం అను పదము ప్రాధాన్యతను సంచరించుకొనెను. అంటే కురుక్షేత్ర రణరంగంలో దేవాదేవుడు శ్రీకృష్ణుడు అర్జున పక్షమును వహించడం వల్ల దాని ధర్మక్షేత్ర అనే పదం వచ్చిందండి. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ద వర్డ్ ధర్మక్షేత్ర, ద ప్లేస్ వేర్ రిలీజియస్ రిచువల్స్ ఆర్ పర్ఫార్మ్. ధర్మక్షేత్ర, క్షేత్ర అంటే స్థలం. అవునండి. ధర్మక్షేత్ర అంటే ఆ ప్రదేశంలో ధర్మం అనేటువంటి పనులు చేసే స్థలం అది. అవునండి. ధర్మక్షేత్రం, ధర్మక్షేత్రం అంటే ఆ ఈ యొక్క స్థలంలో ధర్మ కార్యాలు చేస్తారు, ఆ స్థలాన్ని ధర్మక్షేత్రం అంటాం. అవునండి. అటువంటి ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్ర యుద్ధంలో ఓకేనండి దేవాదిదేవునటువంటి కృష్ణుడు అర్జుని వైపున ఉన్నాడు. అవునండి. ఓకే ఓకే అండి. కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్రుడు తన పుత్రుల అంతిమ విజయావకాశ విషయమున సంశయంను కనబరిచాను. అంతే అతనికి క్లారిటీ లేదండి, అంటే వాళ్ళ గెలుస్తారని నమ్మకం లేదు. ధృతరాష్ట్రుడికి ఎంతమంది కొడుకులు? 100 అండి. 100 మంది. 100 మంది. అతనికి చాలా అనుమానం అనమాట. ఎందుకు అనుమానం? అంటే వీళ్ళు ధర్మ మార్గం పూర్తయ్యారని వాళ్ళకి తెలుసు. అంటే వీళ్ళు అధర్మంలో ఉన్నారు, యుద్ధం జరిగేది ధర్మభూమిలో, ధర్మక్షేత్రంలో. అవునండి. ధర్మక్షేత్రంలో యుద్ధం చేస్తే ఎవరికి ఎవరు గెలుస్తారు? ధర్మ ధర్మ వైపు ఉన్న వారే గెలుస్తారు. అందుకే చాలా అనుమానంగా ఉన్నాడు, నా కొడుకులు గెలుస్తారా లేదా అని. అతడు అట్టి సంశయ స్థితిలోనే వారేమి చేసిది అని తన కార్యదర్శిని సంజయ్ని ప్రశ్నించారు. సంజయ్ అతని యొక్క కార్యదర్శి అనమాట, కార్యదర్శితో అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతుందో తెలియదని అనుమానంతో సంజయ్ ప్రశ్న అడుగుతున్నాడు అనమాట, వాళ్ళు ఏం చేస్తున్నారని. అతడు తన పుత్రులు మరియు తన సోదరుడైన పాండురాజు పుత్రులు యుద్ధం చేయవాలని దృఢనిశ్చయంతో కురుక్షేత్ర రంగంలో సమకూడినని కూడా ఎరుగును. చెప్పండి. అంటే వాళ్ళు కురుక్షేత్ర రంగంలో అంటే ఇరువైపులా యుద్ధం చేయడానికి డిసైడ్ అయ్యారు. అంటే పర్టికులర్ పక్కా డిసైడ్ అయ్యారు అండి, దృఢనిశ్చయంతో ఉండాలని తెలుసుకున్నారండి.
ఏమైనను అతడు అట్లు ప్రశ్నించడం విశేషము. అంటే తెలిసినవి కూడా అతడు అనుమానం ఏందని అడుగుతున్నాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేస్తారు కానీ దాంట్లో అడగడం ఏంటి? అతడు తెలుసు వాళ్ళు యుద్ధం చేస్తారని తెలుసు, వాళ్ళు చేయగలరని, అంటే ఇద్దరు రెండు వైపులా ఓకే చెప్పారని తెలిసి కూడా మళ్ళా అడుగుతున్నాడు అతడు. ఇప్పుడు ప్రభుపాదులు చెప్తారంట క్లాస్ లో, ఇప్పుడు మీ ముందు తినడానికి ప్రసాదం ప్లేట్ మీకు ఇచ్చాను అనుకోండి, ప్రసాదం ప్లేట్ ముందు పెట్టుకుని ఏం చేస్తున్నాడు అంటే ఏమంటే అర్థం తినడమే కదా. అవునండి. అలా అడుగుతున్నాడు ఏం చేస్తున్నారు వాళ్ళు యుద్ధ రంగంలో అని. ఓకే, ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు. జ్ఞానులైన సోదరుల నడుమ అతడు సంధిని ఆదేశించలేదు, ఆశించలేదు. దాని అర్థం ఏంటి? అంటే వాళ్ళ ఇద్దరు ఇద్దరు అతను సంధికి వచ్చినప్పుడు వాళ్ళు అతను చెప్పరు, అంటే సంధికి సమకూర్చుకోలేదు. ఇదివరకు సంధి చేసుకోవడానికి వాళ్ళకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు యుద్ధానికి దిగరు కదా. అవునండి, సంధి అతను కూడా ఇంకా ఆశించడానికి. సంధి, అతను కూడా సంధి అనేది ఇష్టం లేదు అనమాట. అవునండి, సంధి ఇష్టం లేదు ధృతరాష్ట్రుడు కూడా. ఇంకొక అనుమానం ఏంటంటే, అరే నా నా కొడుకులు అధర్ములు, వాళ్ళు పాండవులు ధర్మపాలనలో ఉన్నారు, నా అధర్ములు అనేటువంటి నా కొడుకులు ఈ ధర్మ క్షేత్రంలోకి వెళ్ళి వీళ్ళు కూడా ధర్మంగా మారి వాళ్ళ వెంట వాళ్ళకి ఇస్తారని ఏదో డౌట్ అనమాట. ఓకేనండి. అంతేకాకుండా అతడు రాజాంగంలో తన పుత్రుల విధి ఎలా ఉండడం నిశ్చయంగా ఎరగదలిచాను. అంటే అతను తెలుసు అండి వాళ్ళ పుత్రులు, అంటే అది ఖచ్చితంగా వాళ్ళు అధర్మ వైపు పోతున్నారు, అంటే వీళ్ళు ఓడిపోతారు అనే ఉన్నది తెలుసు అనకు. ఓడిపోతారని తెలియదు, కాకపోతే అధర్మంలో ఉన్నారు. ఓకేనండి. వైదిక సాహిత్య గ్రంథములలో సర్వలోక వాసులకు కూడా పూజనీయ స్థానముగా పేర్కొన కురుక్షేత్ర యుద్ధము ఏర్పరచబడింది. అంటే అది పవిత్రమైన స్థలం అటువంటి కురుక్షేత్రంలో యుద్ధం ఏర్పరిచిందండి. ఇది ఒక మంచి పవిత్రమైనటువంటి స్థలం అన్నాడు కురుక్షేత్రం. కనుక యుద్ధంపై ఆ పవిత్ర స్థల ప్రభావం ఎలా ఉండునో నని అతడు ఎంతగానో భయపడసాగాను. అతని భయం ఏంటంటే ఇక ఈ వద్ద యుద్ధ ప్రాంతం యొక్క ప్రభావం వల్ల యుద్ధం ఏమి జరుగుతుందో భయపడుతున్నాడా. అర్జునుడు మరియు ఇతర పాండవసుతులు ప్రభావరీత్యా ధర్మాత్మలవుడ చేత ఆ క్షేత్రము వారి పట్ల అనుకూల ప్రభావం చూపునని కూడా అతను చక్కగా ఎరుగునండి. కరెక్ట్ కరెక్ట్. ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. అంటే అది ధర్మం స్థల భూమి అండి, కురుక్షేత్రం అనేది ధర్మమైన భూమి, ధర్మస్థలం కదండి. అంటే వీళ్ళ పాండవులందరూ ధర్మం వైపు ఉంటారు కాబట్టి ఆ స్థలం అనేది వీళ్ళకి అనుకూలంగా ఉంటుందని అతడు చక్కగా ఎరుగునని చెప్తున్నాడు. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు అండి. సంజయుడు ఎవరు? వ్యాసదేవుని శిష్యుడు. వ్యాసదేవుడు ఎవరు శిష్యులు? వ్యాసదేవుడు తెలియదండి. ఏ మనం చదివాం కదా ముందు లైన్, లిస్ట్ లిస్ట్ వెళ్ళండి, లిస్ట్ బ్రహ్మదేవుడు అండి. కాదు కాదు, లిస్ట్ వెళ్ళండి. వ్యాసదేవుడు ఒక నిమిషం. నారదుడు, నారదుడు. నారదుని శిష్యుడు వ్యాసదేవుడు. అవునండి. వ్యాసదేవునికి చాలా మంది శిష్యులు ఉన్నాడు. అంత వ్యాసదేవులో చాలా మంది శిష్యులు, మనకు వచ్చినటువంటి శిష్యులు మధువ, ఇతను సంజయుడు కూడా ఒక శిష్యుడు అనమాట. ఓకేనండి. అతడు ధృతరాష్ట్రుని మందిరంలో ఉన్నప్పటికీ వ్యాసుడు అనుగ్రహంతో కురుక్షేత్ర రంగంలో సందర్శించగలిగాడు. అంటే వ్యాసదేవుని యొక్క వాళ్ళ గురువు యొక్క అనుగ్రహంతో ధృతరాష్ట్ర మందిరంలో ఉండుకుంటూ ఆ కురుక్షేత్ర రంగంలో ఏం అంటే చూస్తున్నాడు డైరెక్ట్ గా. ఇప్పుడు టీవీ చూస్తాం కదా మనం, మనం లైవ్ లైవ్. అవునండి, అతడు అలా చూడగలుగుతున్నాడు అనమాట సంజయుడు. వ్యాసదేవుని అనుగ్రహంతో, వాళ్ళ గురువు యొక్క అనుగ్రహంతో, వ్యాసదేవుని యొక్క అనుగ్రహం వల్ల కురుక్షేత్రంలో ఏమేమి జరుగుతుంది అని ప్రతిదీ అతడు చూడగలుగుతాడు అనమాట, మనం టీవీలో చూస్తున్నట్టు. అవునండి, చూడడం వల్లనే చెప్పగలుగుతున్నా. కనుక ధృతరాష్ట్రుడు యుద్ధరంగ స్థితిని గురించి సంజయ్ని విచారించాను. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమైనా అడిగాను, ఇప్పుడు పాకిస్తాన్ ఏం జరుగుతుందని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. లేదండి. అదే విధంగా సంజయుని, మరి సంజయుడు ధృతరాష్ట్రుడు ఇద్దరు కూడా రాజ్యసభలో కూర్చున్నారు. అవునండి. వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే ఇతను అనుగ్రహం వల్ల ఇతనికి తెలుస్తుంది అనమాట సంజయునికి. అతడు సంజయునికి తెలుస్తుంది ఈ యొక్క వ్యాసదేవుని యొక్క అనుగ్రహం వల్ల, అందుకే ధృతరాష్ట్రుడు అవుతున్నాడు అనమాట సంజయుని. ఓకేనండి. నెక్స్ట్, పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులు ఒకే కుటుంబంకు చెందినవారు, కానీ ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావం సస్యముగా బయటకు వెళ్ళడం.
అతడు ఉద్దేశపూర్వకంగా తన పుత్రుడు మాత్రమే కురువంశీయులుగా పేర్కొనిచు పాండు సంతానమునకు కుటుంబ వారసత్వం నుండి వేరుపరచను. దాని అర్థం ఏంటి? అదేనండి, అంటే వీళ్ళు పాండవులు వీళ్ళు అందరూ కలిసి పాండవులు మరియు ధృతరాష్ట్రులు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు అయినను. ఒకే కుటుంబం అంటే వాళ్ళు కురువంశం నుండి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరూ కురువులే. అవునండి, అందరూ కురు అయినను. ఇతడు ఇక్కడ అంటే ఇక్కడ కురువంశం ప్లస్ పాండవ పుత్రుల వల్ల పాండవులు అంటే వేరు వారు చేస్తారు, వేరు వేరు చేశారండి. అంటే ఈ ఒక శ్లోకం చెప్పింది ధృతరాష్ట్రుడు అన్నమాట. అవునండి, ఇది పాండవులు ఇటు కౌరవులు అని వేరుగా విడగొట్టింది ఇతడు. అంటే విడగొట్టే స్వభావం ఉంది అన్నమాట ఇతనికి. అవునండి, మనోభావం ఉంది. ఒకే కుటుంబమైనా కూడా విడగొట్టే అవకాశం ఉందా? అతడు ఉద్దేశపూర్వకంగా తన పుత్రుడిని మాత్రమే కురువంశీయులుగా పేర్కొనొచ్చు. ఓకే, అయిపోయిందండి. ఈ విధముగా సోదరుని పుత్రుడైన పాండవుల తోడి తమ సంబంధ విషయంలో ధృతరాష్ట్రుని గల భిన్నమైన వైఖరిని ఎవరైనా గ్రహించవచ్చు. అంటే అతని యొక్క మన వైఖరిని అర్థం చేసుకోవచ్చు అండి. ఇలా అంటే విడగొట్టే స్వభావం ఉంది ప్లస్ అనే యొక్క స్వభావం అలాంటిదండి. అంటే మాటలతో మనం మనిషి యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవచ్చు. అవునండి, పంట పొలముల నుండి అవసరం లేని కలుపు మొక్కలు ఏరి పారవేయబడినట్లుగా ధర్మపిదే అయిన శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షముగా నిలిచి ఉండుట చేత ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రం నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది రాష్ట్రపుత్రులు నిర్మించబడేవాడు. అంటే మన పంట పొలముల నుండి కలుపు మొక్కలు ఎలా ఏరివేస్తామో. వ్యవసాయం కూడా చేస్తున్నారు కదా, అవునండి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మన శ్రీకృష్ణ భగవాడు ఆ ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం నుండి అంటే ఆ కలుపు మొక్కలు అయినటువంటి దుర్యోధనుడు ప్లస్ ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు అలా నిర్మూలిస్తున్నాడు. యుధిష్ఠిరుని అధ్యక్షతన పరమ ధార్మికులైన పాండవులు భగవాను చేత ప్రశిక్షింపబడుతురని ఆ విధముగా ఆరంభం నుండే చెప్పుకునబడను. అంటే యుధిష్ఠిరుని అధ్యక్షతన పరమధార్మిక పాండవులు భగవాను చేత ప్రతిష్ఠింపబడుతురని. యుధిష్ఠుడు ఎవరు? యుధిష్ఠుడు ఎవరు? పెద్దవాడు అండి, అంటే ధర్మరాజు. అతని మళ్ళీ పేరు ధర్మరాజు. అంటే అతని యొక్క అధ్యక్షతన ఈ యొక్క యుద్ధం జరుగుతుంది. ఈ విధంగా ఆరంభం నుంచి చెప్పుకున్నాం. ఇదే చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యతతో ధర్మక్షేత్రే మరియు కురుక్షేత్రే అన్న పదములకు గల విశేష అర్థం. అంటే ఈ శ్లోకంలో మనం ధర్మక్షేత్ర కురుక్షేత్రం అనే ఈ యొక్క శబ్దాల యొక్క ముఖ్యత ఏంటంటే ఇదన్నమాట. ఓకే అండి, ఇప్పుడు వెళ్ళండి ట్రాన్స్లేషన్కి, వెళ్ళండి అనువాదం. సార్ అనువాదం చదవండి ఇప్పుడు అనువాదం. ఓకే అండి. అంటే అనే ఫస్ట్ అంటే ధృతరాష్ట్రుడు పలికెను అదండి. అది అది ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, నా పుత్రులు పాండురాజు పుత్రులు యుద్ధము చేయదలిచిన వారై ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రంలో సమకూడిన పిమ్మట ఏమి చేసిరి. అంటే ఈ అనువాదానికి ఈ యొక్క భాష్యము లేదా తాత్పర్యం దాన్ని ఎలా సార్ పరపోటిని భాష్యం అండి. ఈ యొక్క భాష్యం అనేది మన ఈ గురు శిష్య పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు మనం చదువుకున్నాం కదా 32 పేర్లు. అవునండి, ఈ 32 మంది రాసినటువంటి ఒక భాష్యం అన్నమాట. ఓకే అండి. అంటే మనం ఈ యొక్క కృష్ణుడు చెప్పినటువంటి ఈ యొక్క శ్లోకాన్ని అంటే భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాన్ని మనం అర్థం చేసుకోవడానికి భాషని చదివి అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు భాషలో ఏం అర్థం చేసుకున్నాం అంటే ఈ యొక్క భగవద్గీత ప్రపంచంలో అందరూ చదివేనటువంటి ఒక ఈస్టిక్. ఈస్టిక్ అంటే నా ఆస్తికుల యొక్క విజ్ఞాన శాస్త్రాన్ని గీత మాత్రంలో వర్ణించడం జరిగింది. ఈ యొక్క భగవద్గీత మనం అర్థం చేసుకోవాలంటే మనం స్క్రూటినైజింగ్లీ అంటే సంచలనాత్మకంగా కృష్ణుని యొక్క భక్తులతో మా యొక్క సహాయంతో ఎటువంటి కల్పితాలు లేకుండా మాత్రం నేర్చుకోవాలి. ఓకే అండి. ఏ విధంగా ఉదాహరణ అంటే అర్జునుడు ఏ విధంగా కృష్ణుడిని డైరెక్ట్ విన్నాడో అదే విధంగా మనం కూడా ఈ భగవద్గీతని డైరెక్ట్ అర్థం చేసుకోవాలన్నమాట. అవునండి, డైరెక్ట్ అర్థం చేసుకోవడం అంటే ఏంటంటే ఈ గురు పరంపరలో వచ్చినటువంటి గురువుల నుండి విన్నా కృష్ణుండి విన్నా దాదాపు తేడా లేదనమాట. మనం డైరెక్ట్ కృష్ణుండి వింటున్నట్టే ఇప్పుడు. ఓకే అండి. ఎందుకంటే వీళ్ళు గురు పరంపరలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి కల్పితాలు ఏం చేయరు అనమాట.
ఓకే అండి. మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలంటే, ఎవరైతే ఈ భగవద్గీతని గురు పరంపరలో నేర్చుకుంటారో వాళ్ళకి పూర్తి శాస్త్రాల యొక్క అధ్యయనం, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని శాస్త్రాల యొక్క జ్ఞానం అనేది వాళ్ళకి లభిస్తుంది అన్నమాట. అవునండి. ఈ యొక్క భగవద్గీత అనేది చాలా గొప్ప సైన్స్, ఎందుకంటే ఇది దేవాది దేవునటువంటి కృష్ణుడే డైరెక్ట్ గా చెప్పాడు అనమాట. దీన్ని మనం ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా పర్ఫెక్ట్. అవునండి. ఆ తర్వాత దీంట్లో మనకి ఏం డిస్కస్ చేసాడంటే, ధృతరాష్ట్రుడు చెప్పాడు కదా అనువాదంలో, అవునండి. ధృతరాష్ట్రుడితో సంజయుడు మధుర తరుతుంది సంభాషణ. ఈ సంభాషణ ఎక్కడి నుండి తీసుకోబడ్డావు అంటే, మహాభారతం అనే గ్రంథం మహాభారతం. నుండి, మహాభారతం గ్రంథం నుండి తీసుకోబడ్డది. అవునండి. మరి మహాభారతంలో తీసుకున్నటువంటి గ్రంథానికి ఏం ఏం కారణం అంటే, శ్రీకృష్ణుడు మనకు అతడు వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఎక్కడ జరిగింది, కురుక్షేత్రంలో. అవునండి. ఈ కురుక్షేత్రం అనేది ఇప్పుడు కూడా మనం చూడవచ్చు అనమాట. ఈ కురుక్షేత్ర రంగంలో జరిగినది భగవంతుడు చెప్పాడు అనమాట. ఓకేనండి. ఇప్పుడు ఈ యొక్క భాషలో ఒక్కొక్క పదానికి మనం చెప్తూ అర్థం చెప్తున్నారు. కురు ధర్మక్షేత్రం అంటే ఏంటిది, ఏ ఒక్క ప్రదేశంలో ధర్మ కార్యాలు చేస్తారో దాన్ని ధర్మక్షేత్రం. అవునండి. కురుక్షేత్రం అంటే ఆ ప్రదేశం యొక్క పేరు అనమాట. అవునండి. ఇప్పుడు ధర్మక్షేత్రం, ఇప్పుడు మనం నేనుండే గుడి కూడా ధర్మక్షేత్రమే. ఓకేనండి. అవునండి. ఇప్పుడు ఇక్కడ కూడా ధర్మ కార్యాలు జరుగుతాయి. అవును. ఇప్పుడు మీరున్న ప్లేస్ లో కూడా మీరు ధర్మాన్ని ఆచరిస్తే అది కూడా ధర్మక్షేత్రమే. అవునండి. ఇప్పుడున్న నేను నేనున్న ధర్మక్షేత్రం పేరు ముంబై. అవునండి. మీరున్న ధర్మక్షేత్రం పేరు గోపాలపల్లి. అంటే ధర్మక్షేత్రం, ఏ ఏ క్షేత్రంలో మనం ధర్మం చేస్తా అది మన ధర్మక్షేత్రం. అవునండి. ఆ తర్వాత ఏమని చేశారు, ఈ సమవేత యూత్సవ ధృతరాష్ట్ర ప్రశ్న అడిగాడు అనమాట. ఓకే అండి. ఏం ప్రశ్న వారు అడిగాడు, ఏమి చేశారు, వాళ్ళు ఏం వారు ఏమి చేస్తున్నారు చేశారు. ప్రశ్న అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నారు, సంజయ్ని అడుగుతున్నాడు. అవునండి. అతనితో పాటు ఇంకా అతని మాటలు ఏమంటే, మామకహ వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు, నా కొడుకులు, నా పాండవ కొడుకులు, అంటే నా కొడుకులు పాండవ కొడుకులు, నా కొడుకులు కౌరవులు, పాండవులు కూడా విడది అని మనం ఏమర్థం చేసుకుంటాం అంటే, అతని యొక్క స్వభావం అవునండి. వేరు వేరు పడేయాలని సమాధానం. అంతేకాకుండా ఇటువంటి ప్రశ్న చేయడం వల్ల ఇతనికి అనుమానం ఉన్నాడు ధర్మక్షేత్రం ఏమవుతుంది అని. అవునండి. అందులో నేను గెలుస్తానా వాళ్ళు గెలుస్తానా అనుమానం అనేది మనకు వ్యక్తం అవుతుంది అనమాట. అవునండి. ఇంకా ఇంకేమి ఇచ్చారు మనకి, సంజయ్ని సంబంధించి, సంజయుడు ఎవడు, సంజయుడు దాసదేవి యొక్క శిష్యుడు శిష్యుడు. కాబట్టి అతనికి ఇంట్లో కూర్చొని కూడా కురుక్షేత్రంలో జరుగుతున్నా అనేది కూడా మనం చూసి చెప్పగలుగుతాడు అనమాట. అవునండి. ఇంకేం చెప్పారంటే, మనకి చివరికి ధృతరాష్ట్రుడు ఇటువంటి యొక్క దుర్బుద్ధి కలిగి ఉన్నాడు, దుర్యోధన వాళ్ళందరూ, వీళ్ళందరూ వరిలో ఉన్నటువంటి కలుపు మొక్కలతో సమాజం, వీటిని వేరిపేయడానికి కృష్ణుడు యుధిష్ఠిరి మహారాజుని యొక్క నేతృత్వంలో వాళ్ళందరినీ మనం చంపడానికి ఈ యొక్క యుద్ధం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అవునండి. ఇది పూర్తి సారాంశం అనమాట. ఓకేనండి. మళ్ళీ ఒకసారి చదవండి అనువాదం. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, నా పుత్రులు పాండురాజు పుత్రులు, యుద్ధము చేయదలిచిన వారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమకూడిన పిమ్మట ఏమి చేసిరి? అంటే ఈ యొక్క ప్రశ్నను ఎవరు అడిగారు, ధృతరాష్ట్రుడు సంజయుడిని అడిగాడండి. అంటే సంజయుడు రేపు సమాధానం చెప్తారు అనమాట. అవునండి. ఇప్పుడు ధృతరాష్ట్రుడు చెప్పింది ఒకటే శ్లోకం కదండి. ఒకటే శ్లోకం, మిగతా అన్ని సంజయుడు రేపు రెండవ శ్లోకం సంజయ్ వాచ, సంజయుడు చెప్తారనమాట ఈ ప్రశ్నకి సమాధానం చెప్తాడు. ఓకేనండి. సో రేపు మనం రెండవ శ్లోకం స్టార్ట్ చేద్దాం. ఓకే కృష్ణ గారు. అవునా, టైం ఇస్ ఆల్మోస్ట్ 8:30. థ్యాంక్ యూ శివకృష్ణ. అంటే ఈ శ్లోకాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, రేపు అడుగుతాను చూడకుండా చెప్పండి. ఓకేనండి, కంపల్సరీ. మళ్ళీ ఒకసారి చూద్దాం ధర్మాన్ని. ధర్మ ధృతరాష్ట్ర ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, సమవేతాయుత్సవః, సమవేతాయుత్సవః, వామకః పాండవాచైవ, వామకః పాండవచ్చైవ, కిమ కూర్వత సంజయ, కిమ కూర్వత సంజయ. మన డిస్కషన్ అయిపోయిన తర్వాత మనం జయధ్వని, జయధ్వని అంటే మనం మన యొక్క గురువులకు కృష్ణునికి మనం జై చెప్తాం అనమాట. ఓకేనండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు జై చెప్పాలి. ఎలా అంటే, శ్రీకృష్ణ భగవానికి జై. ఓకేనండి. అంటే నేనే చెప్పాను, నేనే చేయాలి అండి. మీరు జై అనాలి, శ్రీకృష్ణ భగవానికి జై. జై శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదికి జై, గౌర భక్త బృందకి జై. జై హరే కృష్ణ. థ్యాంక్ యూ, హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you.
ఇప్పుడు మళ్ళీ మనం